హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మీ సేవలో అప్లై చేసినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ రెసిడెన్సీ సర్టిఫికేట్ల యొక్క స్టేటస్ ఎలా ఉంది అవి అప్రూవల్ అయినాయా కాలేదా అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ పైన ప్రెస్ చేయండి ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఈ పేజీ ఓపెన్ అవుతుంది దీన్ని పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి రెండు బాక్సులు ఉన్నాయి ఈ పై బాక్సులో మీ యొక్క మీ సేవలో ఇచ్చినటువంటి రిసిప్ట్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ అప్లికేషన్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది కొద్దిగా జూమ్ చేస్తే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమంటుంది పక్కన ఇచ్చిన నెంబర్లని ఇందులో ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అని కనిపిస్తూ ఉంది ఒకవేళ అది అప్రూవ్ కాకపోయి ఉంటే ఇక్కడ ఎన్ఏ అని ఉంటుంది ఎన్ఏ నాట్ అవైలబుల్ అని ఉంటుంది ఈ విధంగా తెలుసుకోవచ్చు అంతేకాకుండా దీన్ని మనము సర్టిఫికేట్లా చూడాలనుకుంటే ఒక్కసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేసి మరొకసారి ప్రెస్ చేసి ఇక్కడ పైన ప్రెస్ చేసాం కదా ఇందాక ఇప్పుడు సెకండ్ బాక్స్లో అదే అప్లికేషన్ నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మనకి మళ్ళీ సేమ్ క్యాప్చర్ ఎంటర్ చేయమంటుంది పక్కన ఉన్న నెంబర్ని ఇందులో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి చేయగానే మీ యొక్క సర్టిఫికేట్ మీకు ఓపెన్ అయిపోతుంది దాంట్లో మీరు చూసుకోవచ్చు మీకు అప్రూవ్ అయిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ అప్రూవ్ కాలేదనుకో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ రెసిడెన్సీ కానీ అప్రూవ్ కాకపోతే ఈ సర్టిఫికేట్ ఇక్కడ కనిపించదు ఇక్కడ నాట్ అవైలబుల్ అని కనిపిస్తుంది రెడ్ కలర్లో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి